ఇక్కడికి విచ్చేసిన మీడియా శత్రువులందరికీ నా చాలా ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. ఓకే, కొంతమంది అందరూ కాదు, అది ముఖ్యంగా ఏబిఎన్ మహా టీవీ 5 ఉన్నారు ఇక్కడ. థ్యాంక్స్, థ్యాంక్ యూ. యా ఓకే ఓకే, బిఫోర్ ఐ స్టార్ట్, కానీ నాకు తెలిసి ఇంతవరకు హిస్టరీలో స్టేజ్ మీద మీడియా శత్రువులు అనే మాట ఫస్ట్ టైం వాడి ఉంటారు ఎవరైనా, కరెక్టా? ఇలాంటి క్రెడిట్స్ అన్ని మీకే దక్కుతుంటాయి. యా ఓకే. సో నాకు అంటే ఇప్పుడు రకరకాల వేరే వేరే ఛానల్స్లో వేరే వేరే బిట్స్ ప్రోగ్రామ్స్లో వేరే వేరే న్యూస్ ఉన్నాయి కాబట్టి, వచ్చినాయి కాబట్టి, నాకు ఒక్కసారి ఆ టైం లైను ఈవెంట్స్ అనేది ఒక ఆర్డర్లో చెప్తే దాని తర్వాత నేను చెప్పేదానికి మీరు అడిగిన దానికి ఒక సెమ్బ్లెన్స్ ఉంటుందని అవునండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను, ఒకటో రెండు మూడు ఏదో సంథింగ్. ఇప్పుడు నేను రోజుకు 10 ట్వీట్లు పెడతాను, 10 15 కొన్ని రోజులు ఇంకా ఎక్కువ. అంటే ఈ సంవత్సర కాలంలో కొన్ని వేలు పెట్టుంటాను ఆ లెక్కన. ఆ వేలల్లో ఎప్పుడు ఏం పెట్టాను, ఏ సందర్భంలో పెట్టినా ఎవరికి గుర్తుండటానికి ఛాన్స్ లేదు, అందుకని ఐ హావ్ నో నాలెడ్జ్. అది ఇప్పుడు రెండో పాయింట్, దాని మొలాన ఒకరి మనసు మనోభావాలు దెబ్బతినాయి, దానిపైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సంవత్సరం తర్వాత ఎందుకు లేచారు సడన్గా నిద్ర అంటే, ఓకే పాసిబుల్ నిజంగా చూసి ఉండకపోవచ్చు, తను హర్ట్ అయ్యాడు, ఓకే దానికి సంబంధించి అది అయిపోయింది, దాని మొలాన ఏమీ జరగలేదు. ఆ టైంలో వచ్చినప్పుడు నాకు తెలిసి మీడియాలో కూడా ఏంటి ఇలా వచ్చిందా అని ఎవరన్నా అడిగినది కూడా నాకు గుర్తులేదు. అంటే ఎవరో దాన్ని పట్టించుకోంది, ఈయన ఒక్కరే సంవత్సరం తర్వాత పట్టించుకున్నారు, అదొకటి. సో అప్పుడు నేను బిజీగా ఉండటం వల్లనే నేను ఒక డిఫర్డ్ టైం అడిగాను, ఆ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు. మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఇంకో విషయం ఏం జరిగిందంటే, 4-5 చోట్ల వేరే వేరే వాళ్ళు వేరే వేరే డిస్ట్రిక్ట్లో అదే కేసు పెట్టారు, సేమ్ థింగ్. సంవత్సరం తర్వాత 4-5 ఒకేసారి మేల్కొనడం ఏంటి అనేది ఆబ్వియస్గా ఒక సస్పిషియస్ నేచర్ అనిపించింది. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ బై డెఫినేషన్ దానికి ఉన్న ప్రొవిజన్స్లో మీరు ఒక నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు మీరు కోర్టుకి చెప్పి అప్పుడు కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఫీల్ ఇది దానికి బెయిల్ ఇవ్వడానికి ఉందా లేదా, అసలు ప్రైమ ఫేసి బట్టి దేని బట్టి వాట్ ఎవర్ లా పాయింట్స్ బట్టి. అది నా వర్క్ కూడా అవ్వకపోవటం వలన నేను మళ్ళీ అడిగాను ఇంకొక డేటు, కావాలంటే అర్జెంట్ అయితే నేను వర్చువల్ అపిరెన్స్లో వీడియో ద్వారా ఇస్తాను, అది చాలామంది చేస్తున్నారు, సుప్రీంకోర్టు మీద కూడా దానికి ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో హీ సపోర్టెడ్ దట్ ఫర్ క్విక్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ అని జస్టిస్ జస్టిస్ అని. అప్పుడు నేను ఆ టైంలో 11 గంటలకి ఎప్పేర్ అవ్వాలి, 25వ తారీఖు అంటే నేను 10 గంటలకి నేను ఒక రిప్లై ఇచ్చాను, ఇలా కుదురుతుందని. ఒక 20 నిమిషాల్లో పోలీసులు వచ్చారు, నేను పెట్టిన 20-30 మినిట్స్లో, అది కూడా మీడియాతో పాటు వచ్చారు. ఆ మీడియా ఎవరంటే ఏబిఎన్ మహా మన గ్రేట్ టీవీ 5 వాళ్ళే అంటలేదు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఆ టైంలో నేను లేను 10లో. అది కొంతసేపు ఉండి ఒక మేబీ 2-3 అవర్స్ వాళ్ళని వెళ్ళిపోయారు. ఇంతకు తప్ప ఇంకేమీ జరగలేదు. ఇది 25th ఏది ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఓపెనింగ్ సీక్వెన్స్ ఇది, మిగతా సినిమా అంతా మీడియా తీశారు. నన్ను సెంట్రల్ క్యారెక్టర్ పెట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసేసి ఏంటి దాంట్లో కొన్ని కీలక సన్నివేశాలు ఆర్జీబీ గోడ దగ్గర పారిపోయాడు, మంచంగేం దాక్కున్నాడు, లేకపోతే కోయంబత్తూర్లో ఉన్నాడు, కేరళలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, 6 టీములు గాలిస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి, ఎనీ మీటర్ హెడ్డింగ్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చాలా కామన్ సెన్సికల్ పాయింట్ దీంట్లో, ఒక ఇద్దరు పార్టీలు ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు, ఒకళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరైనా ఏం చేస్తారు, డెన్లోకి వస్తారు, అది నా ప్లేస్ కాబట్టి, పోలీసులు వచ్చారా రాలేదు అది ఓకే, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు,
వీళ్ళు అడిగారా ఎందుకు వెళ్ళట్లేదు లోపలికి అని అడగల. నేను ఇంతవరకు ఈ లాస్ట్ 7-8 రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ దీని గురించి మాట్లాడింది వినలేదు. ఇలా అవుతుంది, ఇలా చేస్తున్నాం, టీములు ఫామ్ చేసాం, అన్ని కేసులు చెప్తారు కదా క్రిమినల్ కేసులు, ఇన్ని టీమ్స్ ఫలానా వాడిని ఎదుగుతున్నాయని వాళ్ళు చెప్పారా? చెప్పలా. నార్మల్ ఆస్పెక్ట్లో డెన్లోకి లేకపోతే నాకు క్లోజ్ ఫ్రెండ్స్, నా పార్ట్నరు, నా ఫ్రెండు, నా ఫ్యామిలీ, మా సిస్టరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దొరకపోతేనే నెక్స్ట్ బైటింగ్ చేస్తారు. ఇవన్నీ వదిలేసి బైటింగ్ చేయడం అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? అది ఎవరు అర్థం? పోలీసులు కంప్లీట్ వాళ్ళు చెప్పలేదు మేము చేస్తున్నాం అని. స్క్రీన్ ప్లే మొత్తం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చేసింది మీడియా. అప్పుడు దీంట్లో లార్జర్ పాయింట్ ఏంటంటే, నాకు నా కేసు ఒకసారి పక్కన పెడితే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అర్వింగ్ వ్యాలెస్ అని ఒక చాలా ఫేమస్ రైటరు, ఆల్ మైటీ అని ఒక బుక్ రాశారు 1970s ఇప్పుడు. అదేంటంటే, న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో పర్టికులర్ న్యూస్ పేపర్ ఓనర్ తను అన్ని పేపర్లకు ఒకే న్యూస్ వస్తాయి కదా, మన న్యూస్లో స్పెషాలిటీ ఉంటుంది, మన పేపర్లో ఒక యునిక్నెస్ అనేది లేకపోతే మనది ఎందుకు ఎక్కువ కొంటారు అని ఒక ఆలోచనతో మన దగ్గరే ఉండాలి ఆ న్యూస్. అప్పుడు ఎలా అవుతాయి? మన దగ్గరే మనమే సృష్టించాలి అని ఇన్సిడెంట్లు క్రియేట్ చేసి ఆ ఒక్క పేపర్లోనే ఇన్సిడెంట్లు వచ్చాయి. ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన కూడా ఇతనే. అది ఆ దీన్ని బేస్ చేసి అంతిమ తీర్పు అలాంటివి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి ఆ టైంలో, ఆల్ మైటీ బుక్ బేస్ చేసి. కానీ ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్మెంట్ ఏమైపోయిందంటే, న్యూస్ సృష్టించగల ఉన్న న్యూస్ని మీరు వేరే చూపించాలి. అది అది మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది అది. సో దానికి ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చాను అది. ఇప్పుడు కమింగ్ టు ద కేస్, ఇప్పుడు ఇది నా ఒక్కడిదే కాకుండా ఐ ఫీల్ ఇప్పుడు లా అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎప్పుడు చేస్తారు. లాకి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి, సోషల్ అడ్వాన్స్మెంట్కి ఆల్వేజ్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎందుకు ఉంటుందంటే, మీరు సృష్టించినప్పుడు ఉన్న కండిషన్సు టెక్నాలజీ వేరవ్వచ్చు. ఇప్పుడు అది మారిపోయింది కాబట్టి దాన్ని ఎలా కవర్ చేస్తుందని ఒక వేగ్నెస్ వచ్చేస్తుంది లాలో. సైబర్ దాంట్లో అది ప్రాబ్లం. సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని ఎనాక్ట్ చేయాలనేది చాలా కష్టమైపోతుంది. అది చెప్తాం. అప్పుడు ఎవరి దృష్టిలో ఇప్పుడు టూ మచ్ చేయకూడదు అని అంటాం, వింటాం మనం. టూ మచ్ అంటే ఏంటి అసలు? ఎవరి అది ఏమో డెఫినేషన్ ఉంటుందా? డిక్షనరీలో దొరకదు. ఎవరి దృష్టిలో టూ మచ్, ఆ టూ మచ్ని ఎలా మెజర్ చేస్తారు? టూ మచ్ టూ మచ్ టూ 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 మచ్ ఇవన్నిటికీ ఉండే ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు. ఎందుకంటే మనుషులు అన్నాక వేరే వేరే సెన్సిబిలిటీస్ ఉంటాయి, వేరే 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 ఆలోచన దృక్పథం ఉంటుంది, వేరే వేరే ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లెవెల్ వేరే ఉంటుంది. అప్పుడు అందరికీ కామన్ చేసి ఇది టూ మచ్ అది త్రీ మచ్ అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఉదాహరణకి నేను 2 డేస్ బ్యాక్ ఒక మీమ్ పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్కి షవరం చేస్తున్నాడు, గుండెకేస్తున్నాడు. అది నాకేమనిపించింది, నాకు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇది, ఎంత ఘోరంగా ఓడగొట్టాడు ఎలక్షన్లో అనేది దానికి ఒక ఆర్టిస్టిక్, ఒక కామికల్ క్యారికేచరిస్ ఎక్స్ప్రెషన్. ఇది నేను ట్విట్టర్లో పెడితే ఒకడు, ఏంట్రా డొనాల్డ్ ట్రంప్ని మంగళోడు అంటున్నావు నువ్వు అంటాడు ఒకడు. ఇంకోడేమో, అంటే స్త్రీ జాతి అంటే అంత నీచమైపోయిందా, స్త్రీకి గుండు కొట్టిస్తున్నావా అంటాడు ఒకడు. అంటే దీన్ని ఎందుకు ఇస్తున్నానంటే ఎగ్జాంపుల్, అన్ని రకాలుగా మీరు ఒకే దాన్ని అన్ని దుక్కుదాలతో చూడొచ్చు. అప్పుడు చేసినోడు, ఫార్వర్డ్ చేసినోడు, రిసీవ్ చేసుకున్నోడు ఎవడికి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఎలా నిర్ణయిస్తారు? అప్పుడేంటి కార్టూన్ మీరు నవ్వటానికి, నవ్వించడానికి పెట్టారా ఏదో? అంటే ఇప్పుడు కొన్ని, ఇప్పుడు సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సోషల్ మీడియాలో ఎవడెవడో చేస్తూ ఉంటారు, అప్పటికప్పుడు ఆడికి మూడ్ వచ్చింది, ఆడు తాగేసి ఉండొచ్చు, లేకపోతే ఆడు ఆ టైంలో ఆడికి అర్థమయ్యే అర్థం అవ్వకుండా అవ్వచ్చు, ఇంకేం పని లేదు కాబట్టి ఏదో చేయటానికి పెట్టాడు, ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు దాన్ని రెగ్యులేట్ చేయటం అనేది. ఎందుకు పాసిబుల్ కాదంటే వేలల్లో ఉంటాయి. కానీ డేంజరస్ ఏంటంటే సోషల్ మీడియా కన్నా ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక పేరు ఉంటుంది, ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఉంటుంది,
అప్పుడేంటి ఇలా మనిషి అంతా ఒక చిన్న బిల్డప్ ఇచ్చి అలాగ ఒక ఆఫీసు స్టాఫ్ యూనిట్ అందరూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత సీరియస్గా తీసుకోవాలి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్కి, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చిన న్యూస్కి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లెక్చర్ ఇచ్చే ఉద్దేశం నాది కాదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పాయింట్ అవుట్ దట్ పాయింట్. అప్పుడు నేను ఒక నాకు లాలో ఉన్న ప్రొవిజన్స్ తోటి నేను ఒక రిప్లై పెట్టాను ఇందాక నేను చెప్పినట్టు. నాకు దానికి రిప్లై రాలా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఆ రీజన్స్ నాకు తెలియదు రిప్లై రావడం. అప్పుడు నన్ను కోట్ చేస్తే, నా ఎదురు వస్తే తిత్తి తీస్తా, నాతో పెట్టుకుంటే నన్ను టచ్ చేసి చూడు అని నా మొహాన్ని పెట్టి నన్ను కోట్ చేయడం చేస్తున్నారు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పేది. అంటే ఇప్పుడు దాని నుంచి ఏంటి, నన్ను కోట్ చేస్తున్నారు. అక్కడ లాలో ఒకటి ఇదేంటంటే, మీరు పెట్టిన దానికి ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది ఒక చాలా కీలకమైన పాయింట్. అది ఇంటెన్షన్ ఆఫ్ పోస్టింగ్ ఇట్ అండ్ ద మోటివ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమెరికాలో సిఎన్ఎన్ అండ్ ఫాక్స్ న్యూస్, సిఎన్ఎన్ అండ్ ఫాక్స్ న్యూస్ ఇద్దరికి పడదు, దే ఆర్ వెరీ వెరీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అక్కడ సిఎన్ఎన్ హోస్ట్, ఫాక్స్ హోస్ట్ నలుగురు కూర్చుని మాట్లాడుతున్నారు అని ఒక ఏఐ జనరేటెడ్ వీడియో పెట్టాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి, ఏఐకి ఎంత పవర్ ఉందో చెప్పడానికి, ఇలాంటిది కూడా నిజంగా జరిగిందని చేసి చూపెట్టగలుగుతుంది అనేది పాయింట్ అడిది. కానీ మీరు అది చెప్పకుండా, వీళ్ళందరూ కలిసిపోయింది తెలుసా, వాళ్ళందరూ ఒకటే, అందరూ కలిసి మనం మోసం చేస్తున్నారు అని చెప్తే, అప్పుడు మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి ప్రూవ్ చేయటానికి ట్రై చేస్తున్నారు. అది డిఫరెన్స్. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాది వచ్చి నేను నన్ను టచ్ చేసి చూడు, బక్కెలు ఎరగొస్తా నా మీద పెడితే అని నేను అన్నట్టు చూపిస్తే అది అదేంటి. అప్పుడేంటి, చాలామంది హెడ్లైన్ చూస్తారు, ఎవరు మిగతా వీడియో ఎవరు చూడరు. వాళ్ళు పెట్టేది కూడా అందుకే, అది కూడా ఐ వినో అండ్ వి అండర్స్టాండ్ దట్ యూనో. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ఎ వే, అది తప్పని అంటే మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నాను, ఇట్ ఈస్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎవడెవడో ఏదో వాగుతూ ఉంటాడు, ఎవరు పట్టించుకోరు. కానీ మీకు అలాంటి పేరు వచ్చినప్పుడు వస్తుంది. అది దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ రీసెంట్ టైమ్స్లో నా కేసు. నేను హైదరాబాద్లో ఉన్నాను, మొర్రో డెన్లో ఉన్నాను అని 3 రోజులు చెప్తున్నాను. నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి, అయినా కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ దట్. అదొకటి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇక్కడే ఉన్నావు, ఇంకా పట్టుకోవట్లేదు అని పోలీసులు పట్టుకున్నాను. ఎప్పుడు పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీతో, అంతకనే జోక్ ఉంటుంది అండి. అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పలా, పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు. ఇంకా పట్టుకోవట్లేదు అంటే గవర్నమెంట్ మారిన ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తుందన్నమాట అండి. అదొకటి. లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున ఈళ్ళు నన్ను దాచేశారు, దాచారని అంత ఇది ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా, అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే. వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్, పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవాళ రోజుల్లో. యూనో మీడియా ఈజ్ ద డిటెక్టివ్. మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది, వాళ్ళ మైండ్లో చేస్తుంది. దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే, ఎంత చేసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఒక లాలో ఒక ఆస్పెక్ట్ ఉంది, 4 E's అంటారు దాన్ని. ఇంజనీర్ ఒక ప్రాబ్లమ్ని ఇంజనీర్ చేసి ఎలా దీన్ని ఆపాలి లేకపోతే కంట్రోల్ చేయాలి, లిమిటేషన్ పెట్టాలి అంటే ఇంజనీర్ చేయాలి, దాన్ని ఎనాక్ట్ చేయాలి, ఒక లాగా తీసుకురావాలి. ఓకే, ఈ పరిస్థితి ఇది 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 అని డెఫినేషన్లు అన్ని ఇచ్చి పారామీటర్స్ ఫిక్స్ చేయాలి. దాని తర్వాత ఎడ్యుకేట్ ప్రజలకు చెప్పాలి, ఓకే ఇంతవరకు మీరు ఏదో చేశారు కానీ ఈ రోజు నుంచి ఇలాంటివి వస్తాయి, ఇలా వస్తాయి. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్, ఆ ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా దాన్ని వాడు మేము అతిక్రమిస్తే దానికి ఒక కాంటెక్స్ట్లో పనిష్మెంట్ ఏదేదో పెనలైజేషన్ జరుగుతుంది. యూనో ఇక్కడ మనం ఉన్న ఈ టైమ్స్ ఏమవుతుందంటే, ఈ 4 E's కూడా లేవు. అది ఎవరు ఎంతసేపు సోషల్ మీడియా టూ మచ్ అయిపోతుందండి, మీరు మరీ కొంచెం మితిమీరి పోతుంది అని అంటున్నారు, కానీ అది ఎలా ఆపాలనే ఆలోచన కూడా ఎవరు చేయట్లా కూర్చుని. అది అదే చేయనప్పుడు ఇంకా మిగతా 3 E's ఎక్కడి నుంచి వస్తాయి? 100% వి అగ్రీ దట్ దేర్ ఇస్ సమ్ వెరీ ఆఫెన్సివ్ పోస్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
అఫెన్సివ్ నా దిష్టిలో ఒకటో వచ్చి మీ దిష్టిలో ఒకటి, అది కూడా వి అగ్రి. కానీ ఫ్రీ సొసైటీలో బై డెఫినేషన్ మీకు టాలరేషన్ ఉండాలి, లేకపోతే ఫ్రీ సొసైటీ అవ్వదు. అది నా అభిప్రాయం అనేది నాకు చెప్పినప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా నేను అదే దాంట్లో తీసుకునే స్పిరిట్ ఉండాలి. నా అభిప్రాయమే కరెక్ట్ అన్నప్పుడు ఫ్రీ సొసైటీ ఎలా అవుతుంది అది? సో దట్ ఈస్ వన్ పాయింట్. అప్పుడేంటి, ఒక జోక్ అనేది ఇంకొకళ్ళని అఫెండ్ చేస్తేనే వస్తుంది జోక్, లేకపోతే జోక్ ఎట్లా అవుతుంది? మీరు పొద్దున్న లేగిస్తే కార్టూన్ చూశారు, అది ఈనాడా ఎక్కడ అక్కడ ఎక్కడైనా సరే కార్టూన్ అనేది ఇంకొకరిని గేలి చేయకుండా, ఇంకొకరితో గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా, ఇంకొకటి గురించి స్ట్రాంగ్గా మాట్లాడకుండా ఉంటే కార్టూన్ అనేది అని ఎగ్జిస్టెన్స్ లేదు ఫస్ట్. ఇప్పుడు చాలా పాత రోజుల్లో 60s 70s జార్జ్ వెల్ అని ఒక చాలా ఫేమస్ రైటర్, ఈజ్ ఏ పులిట్జర్ ప్రైజ్ విన్నర్, యానిమల్ ఫామ్ అని ఒక బుక్ రాశాడు. దాంట్లో తన ఉద్దేశంలో కమ్యూనిజంకి డెమోక్రసీకి ఉన్న డిఫరెన్స్లో తను ఏం చెప్పాడంటే, ఒక ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో జంతువుల్ని ఈచ్ ఐడియాలజీకి పెట్టాడు. గాడిద ఒక ఐడియాలజీ, గుర్రం, పంది, గొర్రె, ఇలాంటి డిఫరెంట్ ఐడియాలజీ. అప్పుడు ఆ ఫామ్ అనేది ఒక కంట్రీ అయ్యి మనుషులు యానిమల్స్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది, అది అతని ఉద్దేశం. అది హైలీ రెస్పెక్టెడ్ బుక్. ఆ బుక్ అని ఇవాళ ఎవరైనా రాసి ఉంటే అది కాకుండా, నా కాసిన ఇది అంటావా, నా కంట్రీని గుర్రం అంటావా, నా కంట్రీని గాడిద అంటావా, మొత్తం అందరూ కొట్టుకుంటారు. మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆ బుక్ని బ్యాన్ చేయాలి, అది చేయాలని మొదలు పెడతారు. యూనో, సో కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్ వాట్ ఈస్ సెట్, టాలరెన్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ మేనర్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నా గురించి ఎన్నో మీమ్స్ పెడతారు, నేను ఒక ట్వీట్ పెడితే 90% నా మీద బ్యాడ్ థింగ్స్ చెప్తారు. అది బూతులు తట్టచ్చా, మా ఫ్యామిలీని ఇదొనొచ్చా, ఇదా అదా ఏదో ఒకటే. సోషల్ మీడియా అంటేనే చేసేది అది మొత్తం, అన్ని చోట్ల అందరూ నేను చెప్పేది ఒకళ్ళిద్దరు కాదు. అప్పుడు వాటిని మీరు రిస్ట్రిక్ట్ చేయలేరు కాబట్టే నేను ఇందాక చెప్పింది సీరియస్గా తీసుకోవట్లేదు. అమెరికా ఇస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్. మొత్తం 2024 ఎలక్షన్లో టోటల్ థింగ్ వాజ్ ఆన్ మీమ్స్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్రయల్ జరుగుతుంటే ఆల్విన్ బ్రాగ్ అని అటార్నీ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ట్రంప్ ఒక మీమ్ పెట్టాడు. ఆల్విన్ బ్రాగ్ ఉంటే వెనకాల నుంచి బేస్బాల్ బ్యాట్ తోటి తల మీద కొడుతున్నట్టు పెట్టాడు, ఏది తన ఓన్ ట్విట్టర్లో. అది ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు, అది వేరే విషయం దాని తర్వాత. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న కనెక్షన్ ఏముంటుందంటే, సినిమా సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? 1952 సినిమాటోగ్రాఫ్ యాక్ట్లో వాళ్ళు అప్పుడు ఫీల్ అయింది ఏంటంటే, ఒక పవర్ఫుల్ మీడియం ఇమేజరీ, డైలాగు, వీడియో వీటితోటి బయటకు వస్తే అఫెండ్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు అది అవ్వచ్చు అని ఇలాంటి అన్నీ అనుకుని ప్రతిది ఒక బోర్డు చూసి డిసైడ్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చి చేయాలి. ఆ టైంలో మీకు టీవీ లేదు, సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, శాటిలైట్ టీవీ లేదు, ఏమీ లేనప్పుడు వచ్చిన యాక్ట్ అది. అందుకని దీన్ని ఏం చేయాలో తెలియక దీన్ని వదిలేస్తున్నారు. ఓటీటీ లైవ్ చూపిస్తారు, లైవ్ స్ట్రీమ్లో బూతులు తిడుతూ ఉంటారు, పాలిటీషియన్స్ బూతులు తిడుతూ ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ లైవ్ లివింగ్ రూమ్లో పిల్లలు ఉన్నప్పుడు. అది ఎందుకంటే మీకు సెకండ్ బై సెకండ్ వెళ్ళిపోతూ ఉంటే మీరు చెప్పేది బయటికి, దాన్ని ఎలా సెన్సార్ చేస్తారు? అప్పుడు ఇంకా అప్పుడేదో అది చేసాం కాబట్టి ఇప్పటికీ సినిమాలు ఒక్కదానికి పరిమితం చేస్తారు సెన్సార్. అంటే లాస్ అనేవి అలా యాక్ట్ అవుతాయని చెప్పడం, నేను ఆ దృష్టి తీసుకోవడానికి చెప్తున్నాను. సో అప్పుడు అది కంట్రోల్ ఎలా చేయాలి, అసలు చేయాలా వద్దా అనేది మేజర్ ఇష్యూ. ఇప్పుడు సపోజ్ ఇది నాకు జరగలేదనుకోండి, ఇది ఎవరికో జరిగిందనుకోండి, నాకు తెలిసి నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని, ఎవరో డైరెక్టర్ ఎక్స్ ఆడు ఉనిగిపోతున్నాడు, గోడ దూకేశాడంట, సిలోన్ పారిపోయాడంట అంటే ఐఎమ్ షూర్ ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఎందుకు ఎంజాయ్ చేస్తాం అంటే, మనిషి నైజంలోనే ఇంకొకటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి డ్రామాటికలీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వినడానికి. అందుకని మీకు ఎప్పుడూ కూడా థమ్ లైన్స్ అనేది నెగిటివ్ ఇష్యూస్లో వస్తాయి, నెగిటివ్ థమ్ లైన్ ఉంటేనే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఓపెన్ చేయడు ఎవడు దాన్ని ఫస్ట్. అప్పుడేంటి, అదే ఫ్యాక్ట్ అని అనుకుని ఓకే అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చేయలేని దానితో మన కోవిడ్ వచ్చినప్పుడు సహజీవనం చేయాలని చెప్పారు కదా, అంతే. అప్పుడు అది ఇది అనుకుంటే అలా తీసుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. సో మోర్ ఆర్ లెస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. ఐ థింక్ నేను మరీ ఎక్కువ లెక్చర్ ఇస్తే ఐఎమ్ సారీ ఫర్ దట్. యా.
విషయం చెప్పండి. చెప్పాను కదా, ఇప్పుడు ఇంకేం చెప్పాలి? కాదండి, ఇప్పుడే బెయిల్ ఏ పరిస్థితుల్లో వేస్తారు అని చెప్పారు ఆల్రెడీ. అది వినలేదా మీరు? కాదు, బెయిల్ అనేది ఇంతమంది ఒకేసారి మేలుకొని అన్ని డిస్ట్రిక్షన్స్లో వెళ్తున్నారు కాబట్టి దాని మీద నాకు ఒక సస్పిషన్ వచ్చి అది కోర్టు ద్వారా క్లారిటీ తీసుకోవటానికి ఈసం. ఆల్ యాంటిసిపేటరీ బెయిల్స్ అందుకేస్తారు. ఏం చెప్పాలి, కంగ్రాచులేషన్ చెప్పాలా లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి? ఇట్లా బెయిల్ వచ్చినందుకు ఇప్పుడు సార్ జుడిషియల్ ప్రాసెస్లో అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రాసెస్ మీరు ఏమి లాయర్తో మాట్లాడలేదు, జస్ట్ మీరు వికీపీడియాలో కానీ లేకపోతే సెక్షన్ ఫలానా లేకపోతే 41 CRPC నోటీస్ ఏంటి అని పెడితే అందరికీ తెలుస్తుంది. అదే దానికి పెద్ద బ్రహ్మ మీకు మహా ఎడ్యుకేటెడ్ అని అవసరం లేదు. ఓకే, అందరూ ఒకటి మిస్ అవుతుంది, అర్జున్ అరెస్ట్ చేయాలి, ఇంకా ఎవరైనా అరెస్ట్ చేయాలి అని ఏంటి అసలు ఏం కేసు అని ఎవరు అడగరు. లేకపోతే కిడ్నాపింగ్ కేసా, ఏం కేసు అసలు? అది కదా మెయిన్ డిస్ప్యూట్. అది మీరు ఒక్కసారి అది మీరు దాని మీద ఫోకస్ పెడితే మీకు ఫస్ట్ ఏమర్థం అవుతుంది, రోజుకి 500 చూస్తున్నాం కదా ఇలాంటి మీమ్స్ అందరూ చేస్తారు కదా మొత్తం దేశం అంతా, ఇదేంటి అంత స్పెషల్ అని అడుగుతారు కదా. అది అడగకుండా ఉట్టి అరెస్ట్ అంటే ఎలాగా? ఇప్పుడు బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చింది, సోమవారానికి వాయిదా వేశారు కదా సార్. అది జ్యుడిషియల్ ప్రాసెస్ నేను చెప్పేది. ప్రాసెస్లో ఇంటరిమ్ బెయిల్ ఇస్తారు ఒక డేట్కి, దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు లేకపోతే ఇంకోటి ఇస్తారు లేకపోతే ఇంకోటి ఏదో వేరే పిటిషన్స్ అన్నీ వేస్తున్నాం. అదంతా డ్యూ ప్రాసెస్. ఓకే, ఆ డ్యూ ప్రాసెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఎక్కడంటే నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన రీజన్ ఆల్రెడీ చెప్పాను. కానీ ముఖ్య రీజన్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు చెప్పలా నన్ను అరెస్ట్ చేస్తానని, అరెస్ట్ చేయబోతున్నావు అని చెప్పలా. అది మెయిన్ పాయింట్ నేను చెప్పేది. అది మీరు అవాయిడ్ చేసేసి మీ మోతాదంతా అరెస్ట్ అని అంటున్నారు. అది ఇప్పుడు మీకు హెల్ప్గా నిలబడింది ఇండియన్ జ్యుడిషియరీనా లేకపోతే గతంలో ఒకసారి వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు, ఒక నిమిషం సార్, ఒక వ్యూహం సినిమా రిలీజ్ అప్పుడు ఎలా మీరు సెన్సార్ మేనేజ్ చేశారు, ఎలా హౌ హూ కుడ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని అడిగితే దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడని చెప్పారు మీరు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు సార్? అంటే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడు అని మీరు నమ్మారు? అది జోక్, అది జోక్ అని కూడా తెలియదు మీకు. ఇప్పుడు కూడా ఓకే చెప్పేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ ప్రాసెస్లో దానికి ఉన్న సెక్షన్స్, దానికి ఉన్న ఎలిమెంటు. ఇప్పుడు ఒకటి ఏదన్నా జరిగినప్పుడు సపోజ్ ఆ ట్వీట్ ఉందనుకోండి, దానికి ఒక యాక్షన్ జరగాల. మీరు చెప్పిన, నేను మిమ్మల్ని ఇప్పుడు చెప్పాను ఫలానా అని కొట్టమని చెప్పాను, నేను చెప్పాను అంతే. మీరు కొట్టి ఏం చేస్తారు? ఆర్జీవీ చెప్పాను అంటారు. ఆర్జీవీ చెప్పినందుకు కొడితే అది నాకు దాని నుంచి డైరెక్ట్గా మీరు ఒక లాభం అనేది ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పినా కూడా దట్ వోంట్ బికమ్ ఎన్ ఆఫెన్స్. ఓకే, సో ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ నేను పెట్టిన ఏదైతే చెప్తున్నారో అది దాని మరణ ఏం జరిగింది అసలు ఇంత 1 ఇయర్లో ఏం జరిగింది, ఒకటి. రెండోది ఆ రోజున ఈయనంటే ఇప్పుడు నిద్రలేచాడు పెట్టినాడు, ఆ రోజున ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంక్లూడింగ్ వాళ్ళతో ప్రోలో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా అనుకున్నారా దాని గురించి? అనుకోవాలా? ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు చేస్తారు, అదే చేస్తారు, ప్రోగ్రామ్స్ చేస్తారు, ఏది డూపులు పెట్టి ఇది పెట్టి క్యారికేచర్స్ పెట్టి కార్టూన్స్ పెట్టి పొలిటికల్ లీడర్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ ఎవరినైనా కంటిన్యూస్గా మీరు కార్టూనిష్గా చేయటం అనేది ఇట్స్ అ కల్చర్ ఇన్ ద హోల్ వరల్డ్, ఇన్ ఎ ఫ్రీ వరల్డ్. యా అజీవ్ గారు, అయితే 1 ఇయర్ బ్యాక్ జరిగిన దానికి కేసులు పెట్టడం ఏంటని మీరు అడిగారు. ఆ లాస్ట్ 5 ఇయర్స్లో కూడా మీరు సినిమాలు తీశారు, ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మానేశారు. ఒకరు ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారని ఎందుకు అనుకోవట్లే మీరు? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తారంటే ఏం నడిపిస్తారు అంటే, మీరు పొలిటికల్ మూవీస్ చేయను అన్నారు కదా, ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా? ఎందుకు చేయాలి? మూవీస్ చేయడానికి నా రీజన్. అప్పుడు భయపడ్డారు అనుకోవచ్చు కదా దాన్ని. నేను ఇది చెప్పింది ఎప్పుడు, వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను నేను ఇంకా పొలిటికల్ మూవీస్ చేయను. ఎందుకు చేయను చెప్పానంటే నాకు ఆ సెన్సార్ డీలేస్ అంతా చిరాకేసిన, అది ఇది అన్ని చెప్పి నా మొత్తం టైం 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది దాంట్లో. దాని వలన ఆ విధంలో నా డిసిషన్ తీసుకున్నాను, అది నేను చెప్పింది.
సో మీడియా గురించి మాట్లాడారు కదా, సెన్సార్ సినిమాలకు ఉన్నట్లే మీడియాకు కూడా ఉండాలి అని చెప్పి. ఉండాలి అని చెప్పలేదు, ఉంటే బాగుంటుంది పోనీ. నో నో నో, కుదరదు. ఎందుకంటే మీకు నాన్ స్టాప్, ఎవరు టెలికాస్ట్ చేసింది వాళ్ళకి డేటా బేస్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. మీ మీద ఆరోపణలు చేశారు లేకపోతే మీ బొమ్మలు ఇలా కార్టూన్ రూపంలో వేశారు అని చాలా చెప్పారు కదా. సో దాని మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా, మీకు స్కోప్ ఉంది కదా. నాకు అవమానం జరిగింది అని నాకు టైం లేదు, ఎందుకంటే నేను బతికేది ఎవడో నా మీద అన్నాడు ఆడేదో అన్నాడు అని వాడు వెనకాల పట్టడం నా టైం నేను వేస్ట్ చేసుకోను. నేను అది చెప్పేది, అందుకని యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అదేమి దాన్ని సీరియస్గా తీసుకోకూడదు, తీసుకోవాలని చెప్పట్లే నేను. ఎందుకంటే వీ హ్యావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎకో సిస్టమ్ ఇన్ ద సోషల్ మీడియా, దాని నుంచి ఎవరు బయటపడలేరు. అప్పుడేంటి అది, మనం ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి దాంతోపాటు వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్, అది నేను చెప్పింది. వర్మ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఇదేంటంటే, అది నేను ఎలా ఉన్నాను అనేది మీ మీ దృష్టిలో ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నాగార్జున ఒక చెట్టు దగ్గర అన్పూర్ణశిలో చెట్టు ఉంది, చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. నాగార్జునకి ఏదైనా హిట్ వచ్చినప్పుడు ఏమన్నారంటే కొంచెం ఏదో తేజస్సు ఉంది స్పెషల్గా ఉంటాడు అందుకని చూడండి ఎంత అలా అని చెప్పారు. ఫ్లాప్ వస్తే దిగాలుగా కూర్చున్నాడండి, అది ఎవరు వెళ్ళట్లేదేమో పాపం అనేవారు. ఇంకో దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో. సో ఎప్పుడన్నా ఎవరు ఎలా ఫీల్ అవుతుందని వాళ్ళు చూసిన దృష్టి పెట్టి ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, రితిక్ రోషన్ సూపర్ స్టార్ అయినప్పుడు మన ఫస్ట్ టైం ముగ్గురు ముస్లింలు ఆమీర్ సల్మాన్ షారుఖ్ పెద్ద హీరోలు, ఇప్పుడు మన హిందూ కూడా వచ్చాడని ఒక చిన్న టాక్ వచ్చింది 2001లో, బ్యాక్ ఇన్ 2000. అప్పుడు రితిక్ రోషన్ ఫిల్మ్ఫేర్కి డాన్స్ చేస్తూ ఉంటే షారుఖ్ వచ్చాడు గెస్ట్గా. వీళ్ళందరూ షారుఖ్ మా మీద కెమెరా పెట్టి చూడండి, ఇక్కడ నవ్వట్లేదు, లోపల కుమిలిపోతున్నాడు, అదేమో ఇది ఇదేమో ఇది అంతా ఎవరు అను షారుఖ్ ఏమనుకుంటే ఎవరికి తెలియదు అసలు అక్కడ. అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను అనుకుంటే మీకు ఆనందం అనిపిస్తుందో అది మీరు అనుకోండి, అది ఈజీ కదా. వర్మ గారు, అంటే మీరు ఎలా ఉన్నారో మేమేమనుకుంటున్నాం అనేది పక్కన పెడితే, సో ఫస్ట్ టైం అరెస్ట్కి సంబంధించి వర్మ భయపడ్డాడు, అంటే పారిపోలేదనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, భయపడ్డారు అందుకే హ్యాండ్స్ పెట్టి బెయిలేసాడు, ఏంటో తెలుసుకోవడానికి బెయిలేసాడా లేదా భయపడి బెయిలేసాడా, పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు, అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసమో తెలియదు, కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపగండా సృష్టించింది అనేది వర్మ మాట. కానీ దాని వెనకాల భయపడి హ్యాండ్స్ పెట్టి బెయిలేసారు వర్మ అనేది ఒక మాట. సో దీనికి సమాధానం ఏంటి? మీకు తెలుగు రాదో నీకు బుర్ర లేదు నాకు తెలియట్లా, నేను రాగానే ఇది ఒక్కటే చెప్పా ఫస్ట్, మొత్తం పోసగుచ్చినట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది, యాంటిసిపేటరీ బెయిల్ రీజన్ చెప్పాను, అక్కడ జరిగింది ఏంటో చెప్పాను, పోలీసులు ఇంతవరకు నా టచ్లో కూడా రాలేదని చెప్పాను, దానిలోకి రాలేదని చెప్పాను, మళ్ళీ అది అడిగితే ఏం చేయాలి నేను, నోటీస్కి రిప్లై ఇచ్చి అని చెప్పాను కదండి, రిప్లైలో ఏమి ఇచ్చారు కూడా చెప్పాను. ఎస్ అహియర్ అండి. యా యా యా, ప్రతిదానికి స్ట్రైట్గా మాట్లాడేటటువంటి ఆర్జీవి, పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇట్స్ ఫైన్. ఎట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారనేది క్లియర్ కట్ సమాచారం. సెకండ్ టైం కాదండి, సెకండ్ టైమ్ వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఓకే, ఆ డేట్లో నేను 10:00కి నేను రిప్లై పెట్టాను, నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్గా వీడియోలో వస్తాను. అది చెప్తున్నాను. ఓకే ఓకే, అది అది నేను చెప్పలేదు ఇందాక. నేను 2:00 వరకు నా ఫోన్ స్విచ్ ఆన్లో ఉంది. ఓకే, దాని తర్వాత ఇది వాళ్ళు వచ్చింది 10:30కి, 2:00కి స్విచ్ ఆన్ చేసిన దానికి ఒక్కటి మీడియా వాళ్ళు విపరీతంగా అందరూ ఫోన్ చేసింది, ఏమైపోతుంది, పోలీసు ఎందుకు వచ్చారు, బ్లా 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 బ్లా, ఇది అది అది నా వర్క్ ఉంది. సెకండ్ రీజను, నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసినప్పుడు దానికి ఒక 5 వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద, దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేశాను. అది ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఎక్కడే ఉన్నానని చెప్పాను. వర్మ గారు, మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తీస్తున్నారు అంటున్నారు, సంవత్సరానికి ముందు మీరు వేసినటువంటి పోస్టులు, మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు, తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు,
కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఏమనంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు అది నాకు ఎలా తెలుస్తుంది? మీరు స్పెసిఫిక్ గా చెప్పకపోతే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మీడియాలో అన్నిట్లోనే వచ్చింది, మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి. ఇక్కడ ఎక్కడ కాదు వచ్చింది, డిబేటబుల్ డిబేట్స్ కూడా జరిగాయి సార్. మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క ఛానల్ డిబేట్ కూడా జరిగింది. పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు. జ్యుడిషియరీలో స్పెసిఫిక్ కేసు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేసు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్ గా నేను అదే చెప్తున్నా. మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా, మూడు ఫోటోలు, అదేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒక పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు, మీ పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు అరిశారు, అరిశారు. తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకురాదు అప్పటి ప్రభుత్వం. నేను అదే అంటున్నా, ఆ కేసు ఎక్కడ పెట్టారు ఏమి నాకు ఎట్లా తెలుసు? ఆంధ్రాలో విజయవాడలో పెట్టారు. వచ్చి అరిసింది డెన్ దగ్గర. ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి, ఏ స్టేషన్ చెప్పి పెట్టారు? పంజాగుట్లో కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు. నేను అదే అడుగుతున్నా, పంజాగుట్లో ఎలా పెడతారు అంటే ఎలాగా అంటే నా జ్యూరిస్డిక్షన్ అన్న అభిమానులు మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అది ఓకే. నేను ఏమంటున్నానంటే పోలీసు కేసు తీసుకోకపోతే నేను ఎట్లా ఆన్సర్ చేస్తాను దానికి? పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్, నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఫిల్మ్ మేకర్. యా అది నాకు తెలీదు, ఎందుకంటే నేను నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను, ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. యా సార్, మధు ఫ్రమ్ మహానీ సార్, ఇక్కడ ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసుల్లో చాలామంది జైలుకి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు గుర్తులేదు, మర్చిపోయాము ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నాను సార్. అరే నేను అదే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు, ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి, మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు. ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది వేరు. నేను టోటల్గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్? 2 డేస్ అని ఎలా చెప్తున్నారు? వాళ్ళు ఉన్నది 2 గంటలు, ఇప్పుడే చెప్పా 3 సార్లు. 2 డేస్ కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్. ఎక్కడ మీరు చెప్పారా? చూపించండి సార్, నా దగ్గర ఉంది సార్ ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్, మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను ఇమీడియట్ గా. ఆడియో ఎవడన్నా మాడతాడు నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు ఒకటి, ఇవన్నీ అనవసరం సార్. నేను ఒకటే చెప్తున్నాను, సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్, ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ అని చెప్పట్లేదా? నేను చెప్పట్లేదు. కాదు మీరు ఇక్కడ ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారు అన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు 3 రోజులు సార్, 1 డే వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది, పోలీసు చూపించకుండా ఊరికైనా మాట్లాడద్దు అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? ఏం సినిమా మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకు అనిపించారు? అసలు పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పటికి ఇలా మీకు చెప్పను. ఇప్పుడు ఒకటే నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 పీపుల్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామగోపాల్? ఇక్కడ లేడు. షూటింగ్లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలింపు టీంపులు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 గిట్లో ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడప్పుడు మాట్లాడతాం. చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి చేతగాని. అరే వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా నన్ను అడుగుతారా? అరే ఏం అట్లా కాదండి. సరే ఓకే వదిలేసేయండి. మామూలుగా ఇన్ జనరల్గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని.
మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు, అవును, 2 గంటలు 4 గంటలు మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళకి ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? హలో హలో, మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ అని జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళని వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. అర్జీవ్ గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ ఇక్కడ నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదేంటి, నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటుంది, అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. సార్, హరి గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తారు, మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా, ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. ఇప్పుడు చెప్పాను కదా, డొనాల్డ్ ట్రంప్ చెప్పాను కదా ఇందాక, అంటే గతం నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్కి ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. అది కేస్ ఐ వాంట్ టు డూ దాన్ని, అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు, ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాస్ ఇది దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదన్న కదా అది. అదే వేరే నేను వచ్చింది మీకు కేసులు వేయటాను కదా, నాకు అదే నాకు ఏమవసరం అది, అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది, వేలు వేలు మీద ఎలా పెడతారు మీరు, అసలు ఎలా పాసిబుల్ అది? ఎవరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. యా వర్మ గారు, ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు, సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు అల్లిందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మీడియాకి ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను. వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను. నేను ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్ణబ్ గోస్వామి 1 ఇయర్ నడిపాడు క్యాంపెయిన్, తర్వాత ఒకరోజు సడన్గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమి రాలేదు. అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనే చేసింది అని జైలుకి ఇంకా అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్ణబ్ గోస్వామికి అమ్మాయికి ఏం కానీ ఎప్పుడు కలిసి కూడా ఉండరు నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా ప్రసిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి, సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ అంటే వాళ్ళకి లేదు, లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం. ఇక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంటి, మనకేం అవసరం? ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సారీ ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా లేదు, నాకు ఎవడో అలాంటి కారు ఉందా లేదు, నాకు మహా అందగతులైన అమ్మాయిలు ఒక భార్య ఉందా లేదు. అప్పుడు మనకు ఉన్న దానితో మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో ఒక సడన్గా ఒకవేళ కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏదో వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగే అప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను, నా లైఫ్లో నాకున్న నేచరు అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి
నెక్స్ట్ వన్ ఇయర్ సంబంధించి 4-5 కథలు సార్ రెడీ చేసుకుని వస్తారు. సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు, ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు, నేను ఒప్పుకుంటున్నా. నేను నథింగ్ వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాల్ అన్న. సార్ లాస్ట్ ఇయర్ వ్యూహం సినిమా ప్రెస్ మీట్లో సార్ యా దస్పాలలో నేను అడిగాను ప్రశ్న, 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని, ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నానండి. అది మీరు అనుకుంటున్నారు, నేను ఏమనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్ లాజికల్గా ఆలోచించండి, ఒక నోటీస్ వచ్చింది అయిపోయింది, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయి, ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం, మీరు మీడియా చూసి అరే భయపడి వణికిపోతున్నాడు, మంచిగా ఉన్నాడు, భయపడి కలకట్ట అన్ని మీరు అనుకుంటున్నారు, అది అక్కడ ఏమి జరగలేదు కదా. ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు అన్ని పోలీసులు కోట్ చేస్తే ఎవరన్నా చెప్పగలుగుతారా? అది నిజం కాబట్టి చెప్పగలుగుతాను. నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ని నేను డైరెక్ట్గా కోట్ చేస్తా, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇలా నేను కోట్ చేయగలుగుతాను, అది నిజం కాకపోతే ఎలా చేయగలుగుతాను అది. యా ఒకవేళ అఫీషియల్గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? నేను అదే అంటున్నా, మళ్ళీ అదే అఫీషియల్గా అరెస్ట్ చేయడం కోసం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను, అది చెప్పే. అయితే ఒకటి మాజీ సీఎం జగన్ కావచ్చు లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా, సానుభూతి తెలపడం కావచ్చు? ఎవరు కాదు. ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసు వాళ్ళకి. సార్ ఇప్పుడు వీటిలో చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి, బోరుగడ్డ అనిల్ అని, శ్రీరెడ్డి మీద కానీ, సివి పోసాని కృష్ణమురళి కానీ, సజ్జల భాస్కర్ వర్ర భార్గవ్ వర్ర, వీళ్ళందరూ చాలా ఫిల్తీ లాంగ్వేజ్ వాడారు, చాలా దారుణమైన భాష వాడారు. కానీ రామగోపాలరావు భాష ఎప్పుడు వాడలేదు, యాజ్ ఓన్లీ పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్గా పోస్టులు వేశాడే తప్ప ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడలేదు. ఆయన అరెస్ట్ చేయటం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది, ఆయన మీద చర్య తీసుకోవటం అనేటువంటిది అంత కరెక్ట్ కాదనేటువంటి ఒక సాఫ్ట్ కార్నరు సానుభూతి మీ మీద ఉంది. హౌ డూ యూ టేక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు అంటే వాళ్ళు ఎవరైతే మీరు పేర్లు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు కూడా నాకు తెలియదు, ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్, నన్ను చంపితే 1 కోటి రూపాయలు ఇస్తానని ఒక ఆయన ఎవడో అన్నాడు, నా పేరు మర్చిపోయాను. ఇప్పుడు అంత డైరెక్ట్గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు ఏముంది? వి కంప్లైంట్ బట్ నథింగ్ హ్యాపెన్. ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష, ఇవాళ భాష ఎవరు వాడట్లేదు బూత్ మాటలు, ప్రతి లీడర్ వాడుతున్నాడు, మినిస్టర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు వార్తలు బూతులు మాడారు, పోలీసులను తిడతారు, వాళ్ళని చేస్తారు, అసలు ఎవరు చూస్తున్నా ఇంగి జ్ఞానం లేకుండా కూడా తిడతారు, వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. అంటే అదే నేను చెప్పింది ఫస్ట్, నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకే జరుగుతుంది, ఎవరికి తెలీదు దాని మళ్ళీ ఎలా దాన్ని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలా, కేసు పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి. అది అంటే ఫైనల్గా ఇది పోలీసులకి రామగోపాలరావుకి జరుగుతున్న లవ్ స్టోరీ, ఇందులో మీడియా ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది మీరు కోరుకుంటున్నారా? ఎట్లా ఫైన్? పోలీస్ వారు వాళ్ళది చేస్తున్నారు, నేను చేసుకుంటున్నా, మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీశారు, అది నేను చెప్పేది. పోలీసులు తీయలేదు, నేను తీయలేదు సినిమా ఇక్కడ. సార్ వర్మ గారు, మీ నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది, ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయినాయి, ఒకటి సారీ అని ఒక థ్రిల్లర్ ఉంది, దాని తర్వాత రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఉంది, 2 ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. యా ఓకే డన్.